Hi, welcome back to my channel. Iroju nenu ee video lo Senku Chakramu Namamu festival ki background design ga ela tayar chesukovalo chupistunnanandi. First nenu oka cardboard geesukoni Senkamu Chakram anedi pencil tone nenu sketch vesukunnanu. Ippudu nenu ila sketch vesukunna danni oka sharp blade tho నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇట్లా స్కేల్ యూస్ చేసి మనం కట్ చేసుకుంటే సైడ్స్ క్రాస్ అది రాకుండా చక్కగా వస్తుంది. సో ఇలా నేను నామము శంఖము చక్రము కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది. కట్ చేసుకోవడం ఒక్కటే మనకి కొంచెం కష్టం అవుతుంది ఈ ప్రాసెస్లో. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బీడ్స్ తీసుకున్నానండి. ఇవి నేను బీడ్స్ మైకేల్స్ అనే స్టోర్లో తీసుకున్నాను. ఈ మైకేల్ స్టోర్ గురించి నేను నా వీడియోస్లో ఆల్రెడీ చూపించానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కావాలంటే చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఈ పర్ల్స్ నాకు ఒక సెట్లో 12 స్ట్రింగ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి $2 పట్టింది. ఒకటేమో నేను ఫుల్ సిల్వర్ కలర్ది ఒకటి తీసుకున్నాను, మిగతా వచ్చి మల్టీ కలర్ది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ నామం కట్ చేసుకున్నాను కదా, దానికి ఒక రౌండ్ మొత్తము సిల్వర్ అంటించున్నాను. నెక్స్ట్ నామంకి నేను రెడ్ అంటించుకున్నానండి. సో రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి ఈ రెడ్ స్ట్రింగ్స్ అంటించుకున్నాను. ఇప్పుడు మొత్తం నేను ఈ నామము ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను, రెడ్ కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. అలాగే నేను చక్రము శంఖం కూడా డిఫరెంట్ కలర్స్ సిల్వర్ గోల్డ్ అండ్ యెల్లో గ్రీన్ రెడ్ ఇలా పర్ల్స్తో నేను ఇలా డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్ అనేది అంటించుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి. సో ఈ ప్యాటర్న్ అనేది మీ ఇష్టము, మీరు ఎట్లాగైనా అంటించుకోవచ్చు. ఇది బ్యాక్డ్రాప్గా యూస్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫెస్టివల్ వస్తుంది కదా, ఫెస్టివల్కి బ్యాక్డ్రాప్గా యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.